విద్యుత్ ఘాతానికి గురై ఏనుగు మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా పొంగునూరులో చోటు చేసుకుంది. సోమల మండలం బోనమంద గ్రామం వద్ద ఓ రైతు మామిడి తోటలో హై వోల్టేజ్ తీగలు తగిలి విద్యుత్ ఘాతానికి గురైన ఏనుగు అక్కడ మృతి చెందింది. గత నెల రోజులుగా మూడు ఏనుగులు గుంపు బోనమంద వద్ద తిష్టవేశాయి. నిత్యం పొలాల్లో సంచరిస్తూ రైతులకు తీవ్ర నష్టం కలిగించాయి. ఏనుగులు పంట పొలాలను నాశనం చేయడంతో రైతులు అటవీశాఖ అధికారులకు హెచ్చరించినా పట్టించుకోలేదని అన్నారు. అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే విద్యుత్ ఘాతానికి గురై ఏనుగు మృతి చెందిందని ప్రజలు వాపోతున్నారు. దీనిపై గ్రామస్తులు మాట్లాడుతూ అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యంతో ఏనుగు మృతి చెందిందనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టపరిహారం ఏం లేదు, నష్టపరిహారం ఏమీ లేదు. మూడుసార్లు ప్రతిరోజు వస్తున్నాయి, డ్యామేజ్ చేస్తున్నాయి సార్. వాళ్ళు వచ్చి ఫోటోలు పట్టి తీస్తున్నారు. మాకేం నష్టపరిహారం ఇంకేం ఓ రూపాయి ఇంకా ఏమి ఎవరు ఇవ్వలేదు. అంత బోర్ కడ ఫిల్టర్లు గిల్టర్లు సార్ చెప్పాము. అర్జీ ఏం లేదు, చెప్పినాం సార్కి. మరి ఫోన్ వాలిపోయింది, లైన్ డౌన్ అయిపోయింది సార్, చూడండి అని చెప్పి సార్. వానలు పడుతున్నాయి కదా, వానలు తగ్గిపోయి అప్పటి టైట్ ఇచ్చేస్తాము అని చెప్పినారు. ఇంకా వానలు కూడా నిలిచి నాలుగైదు రోజులు అవుతుంది సార్. వాళ్ళు కూడా చెప్తున్నారు యూజ్ చేస్తాము. ఈ మాదిరి జరిగింది సార్.